హాయ్ యూవర్స్, దిస్ ఇస్ గణేష్ ఫ్రమ్ రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. అండ్ మీరు ఇప్పటివరకు టాప్ ఫైవ్ యాప్స్ని ఎర్నింగ్ యాప్స్ కోసం నేను చెప్పబోతున్నాను. అండ్ జెన్యున్గా పేమెంట్ ఇచ్చే యాప్స్ అనమాట. మనకి ఈ యాప్స్లో 20,000 వరకు అమౌంట్ అనేది వస్తుంది. ఫస్ట్ మనకి ఏమి నాన్ యూజర్ నేను చెప్తాను, చాంప్ క్యాష్ వేస్ట్, ఓకే. అండ్ ఇది మీరు సైడ్ అయిపోండి. అండ్ బల్బ్ స్మాష్ అనేది కూడా ఇంపార్టెంటే. న్యూస్ డాగ్, న్యూస్ డాగ్ అనేది న్యూస్ చదవడం ద్వారా వస్తుంది. న్యూస్ డాగ్ ఫస్ట్ వన్, సెకండ్ నేను చెప్తాను ఎక్స్పెషల్లీ మొత్తం టాపిక్స్ అనేవి నేను చేంజ్ చేస్తాను చూడండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు న్యూస్ వన్, న్యూస్ డాగ్, ఓకే. సెకండ్ వన్ వచ్చేసి బల్బ్ స్మాష్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్యాష్ బాస్ అనమాట, ఓకే. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పాకెట్ మనీ. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అన్లిమిటెడ్ మనీ. ఇది రీసెంట్గా వచ్చింది ఈ యాప్ అనేది, ఓకే ఫ్రెండ్స్. అండ్ తర్వాత వచ్చేసి ఫ్రీ హిట్. ఫ్రీ హిట్ కూడా బాగానే ఇస్తుంది, సిక్స్త్ వన్. మీరు అది ఆప్షనల్లో చూసుకోండి. అండ్ వీటిలో మనీ ఎలా ఎర్న్ చేయాలి అని చెప్తాను. ఫస్ట్ న్యూస్ డాగ్లోకి వెళ్ళిపోతాం. అండ్ ఫస్ట్ స్టెప్ న్యూస్ డాగ్లోకి వెళ్ళిపోతే మనం ఇలా న్యూస్ చదువుతుంటాం. మనకి ఇలా చదివేటప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ పర్మిషన్స్ ఇచ్చేసి ఫేస్బుక్ ద్వారా లాగిన్ అయిపోండి. తర్వాత ఇక్కడ మనకి ఈ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి, ఓకే. అండ్ ఈ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మేక్ మనీ అనేసి వస్తుంది. అండ్ ఇక్కడ చెక్ ఇన్ దగ్గర చేయండి. ఎవ్రీడే కూడా మనం ఎన్నో చెక్ ఇన్ చేసేటప్పుడు 20 కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి. లేదు మన ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే 50 కాయిన్స్. 20 కాయిన్స్ అంటే ఎంతో అనుకోగలరు. యాక్చువల్గా ఏంటంటే 250 కాయిన్స్ వచ్చేటప్పటికి 1 రూపీ అనమాట. అలా మనకి ఎంత యాడ్ అయితే అంత కాయిన్స్ అనేవి చూపిస్తారు. మన ఫ్రెండ్స్ ఎర్నింగ్స్ కూడా వస్తూ ఉంటాయి, ఓకే ఫ్రెండ్స్. ఒకటి ఫ్రెండ్స్, రిఫరల్ చేయకుండా మనం ఏది కూడా అంత హెవీ అమౌంట్ ఎర్న్ చేయలేం వీటిల్లో కూడా, ఓకే. అండ్ ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేటప్పుడు బల్బ్ స్మాష్. దీనిలో ఏంటంటే మనం బల్బ్స్ అనేది స్మాష్ చేస్తూ కూడా మనం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోగలుగుతాం. అండ్ బల్బ్స్ ఎలా స్మాష్ చేయాలని చెప్తాను, ఎందుకంటే ప్రీవియస్ మీకు చెప్తూనే ఉన్నా. ఒకటి ఫ్రెండ్స్, మీరు నా తరఫున జాయిన్ అయినా అవ్వకపోయినా నేను పెద్ద పట్టించుకోను. ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం నాకు కావాలి, ఓకే. దీనిలో వచ్చేటప్పటికి ప్లే అండ్ ఎర్న్ అని ఉంది కదా, ప్లే అండ్ ఇది మామూలుగా చేసినా చేసేదొచ్చు. లేదు అంటే బల్బ్ స్మాష్ అనుకుంది, బల్బ్ స్మాష్ అని కొట్టేసి నేను తక్కువ బెట్తో చేసాను. తక్కువ బెట్ మనకి నచ్చిన ఏంటంటే వాడు ఇచ్చే బెలూన్ ఉన్నాయి కదా బల్బ్స్, అయితే అవి యాజ్ ఈజ్గా 4 క్రష్ చేయాలి, ఓకే. అండ్ క్రష్ చేసిన వెంటనే మనం ఇలా నేనైతే రాంగ్గా చేశాను ఉంటాయి. అండ్ ఇలా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇలానే మనం ఏంటంటే ఇక్కడ నాకు ఇన్ని 17,336 కాయిన్స్ వచ్చాయి కదా. వీటిలో ఏంటంటే వీక్లీ లీడర్ బోర్డులో, డైలీ లీడర్ బోర్డులో నేను ఉన్నాను. ఎంత చూడండి, నా స్కోర్ నేను చూపిస్తాను చూడండి. అండ్ 375 వచ్చేటప్పటికి వీళ్ళ స్కోర్ అనేది హెవీగా ఉంది, ఓకే. అండ్ నా స్కోర్ వచ్చేటప్పటికి సింగిల్ 1 ఉంది, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చూడండి, వీళ్ళు మనకి 100 పొజిషన్స్ వరకు కాయిన్స్ అనేవి ఇస్తూ అంటే అమౌంట్ అనేది ఇస్తారు. జెట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా బూస్ట్. మనం సపోజ్ ఇక్కడ 60 అన్నాడు అనుకో, సపోజ్ 10 చేసాం అనుకో, 10 x 60 ఎంత అవుతుంది, 600 బల్బ్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇలా ఏంటంటే మనం ఈ జెట్ యూజ్ చేస్తూ కూడా మనం వెళ్ళొచ్చు, ఓకే ఫ్రెండ్స్. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేటప్పటికి క్యాష్ బాస్. క్యాష్ బాస్లు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఈచ్ 1 రిఫరల్కి 20 రూపీస్ వస్తుంది. అది కాక ఏంటంటే ఎవ్రీడే స్పిన్ ద్వారా ఏంటంటే 20 రూపీస్ అనేది మనం ఎర్న్ చేసుకోగలుగుతాం, ఓకే ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్పిన్ కాకుండా ఎవ్రీడే 24 అవర్స్కి 1 స్పిన్ అనేది వస్తుంది. లేదంటే యాప్స్ ఇన్స్టా మొబైల్ క్విక్ ఇన్స్టాల్ చేస్తే 30 రూపీస్ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోగలుగుతాం. అండ్ ఈచ్ రిఫరల్ కూడా నేను చెప్తాను, ఎందుకంటే రిఫరల్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈచ్ రిఫరల్కి వచ్చేటప్పటికి 20 రూపీస్ అనమాట. మీరు ఈ రిఫరల్ కోడ్ యూజ్ చేస్తారంటే చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో మామూలు నార్మల్ లింక్ ఉంటుంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, ఓకే ఫ్రెండ్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే పాకెట్ మనీ. పాకెట్ మనీ మీకు అందరికీ తెలిసిందే, ఇప్పుడు యాక్చువల్గా నా ముంబైలో చేయట్లేదు. కానీ ఫర్ రిఫరల్కి వచ్చేటప్పటికి మనకి అమౌంట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒకటి ఫర్ రిఫరల్కి వచ్చేటప్పుడు 20 రూపీస్ వస్తుంది, ప్లస్ ప్రతి యాప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. 2 to 3 మినిట్స్ అనేది యూజ్ చేయాలి, ఓకే ఫ్రెండ్స్. అండ్ అన్లిమిటెడ్ ఎర్న్ మనీ, నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, ఆ వీడియో మీరు చూసే ఉంటారు. అండ్ అన్లిమిటెడ్ ఎర్న్ మనీలో ఏంటంటే నా ఎర్నింగ్స్ చూపిస్తాను, 119.65, ఓకే. అండ్ హోమ్లోకి వెళ్ళేటప్పటికి దీనిలో ఛాలెంజెస్ ఉంటాయి, ఎవ్రీ ఛాలెంజ్. దీనిలో నేను పక్కగా చెప్పిన ఫ్రెండ్స్, డైలీ 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ ఈజీగా మనం సెల్ఫ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోగలుగుతాం. అది ఎలా అనేది సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. మేక్ మనీ దగ్గర క్లిక్ చేయాలి. మేక్ మనీ దగ్గర యాడ్స్ అనేవి ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. చూడండి, మేక్ మనీ అని క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే
ఎలా వస్తుంది ఇక్కడ లింక్స్ ఒకటి ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒకటి ఇస్తాడు. అంటే సపోజ్ నేను ఛాలెంజ్ 2కి వెళ్తాను, ఇంకా ఛాలెంజ్ 1 పనిచేయట్లేదు అండ్ మేక్ మనీ ఛాలెంజ్ 2లోకి వెళ్ళి ఇంచుమించు 5 ఛాలెంజెస్ అంటే 20, అంటే ఇంచుమించుగా ఫర్ వచ్చేటప్పటికి 200 పాయింట్స్ చొప్పున 10 టైమ్స్ వస్తుంది. ఇలా అయినా 1 మినిట్ వరకు యాడ్ అనేది అవుతుంది, 20 పైసా అనేది యాడ్ అవుతుంది. అలా ఏంటంటే మనం యాడ్స్ చూస్తున్న కొద్దీ 20 పైసా యాడ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇది ఇలానే, ఎందుకంటే ఈ 1 మినిట్ అనేది మీరు ఖచ్చితంగా ఉండాలి, లేదంటే మీది రిజెక్టెడ్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి చూసుకోండి. టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి అండ్ టైం మెయింటైన్ అయిన తర్వాత ఎలా చేయాలని చెప్తాను. అండ్ ఇప్పటివరకు 5 యాప్స్ కోసం చెప్పాను. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియో ఏంటంటే మీకు యూజ్ అవ్వాలని, యూజ్ కాకపోతే ఒకటి ఫ్రెండ్స్ నాకేదో యాప్ నేను మీరు అందరూ చూసేసారు, మీద చూసిన దానివల్ల నాకు ఏమైనా 100,000 రూపాయలు ఏం రావు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇష్టం ఉంటే ఒకటి ఫ్రెండ్స్, నాకు 1000 వ్యూస్ వచ్చినా కూడా ఇంచుమించు 10 మెంబర్స్ 20 మెంబర్స్ కూడా జాయిన్ అవ్వరు. ఎందుకంటే నేను జాయినింగ్స్ మీద చూసుకోవట్లేదు, నాకేంటంటే యూట్యూబ్లో జెన్యునిటీగా ఉండాలి అని దానికోసం నేను చెప్తున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్? అండ్ ఇప్పుడు 5 సెకండ్స్లోన మనకి ఇది అనేది ఓపెన్ అవుతుంది, అది ఎలా ఓపెన్ అవుతుందో చూపిస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి లోడింగ్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, చూడండి వెల్ వర్క్ అని వచ్చింది కదా. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారా, సక్సెస్లో 1 టాస్క్ అనేది వచ్చింది. ఓకే, సెకండ్ టాస్క్ వచ్చేటప్పుడు మీరు నేను ఇప్పుడే చూపిస్తాను. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మేక్ మనీ అని మళ్ళీ క్లిక్ చేయాలి. అండ్ మేక్ మనీ అని క్లిక్ చేసిన తర్వాత 200 పాయింట్స్ వస్తుంది, 2 రూపీస్ అనమాట. అది కూడా ఎలా చేయాలని నేను చెప్తాను. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు యూజ్ చేసుకోండి, యూజ్ చేసుకుంటేనే మీకు యూజ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను అండ్ బాయ్.